నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదోని మండలం పెద్ద తుంబల గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు ఆదోని మండల జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ కేక్ కూడా కట్ చేశారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొన్న కురిసిన వర్షాల బీభత్సంలో వరదల్లో చిక్కుకున్న పాడి రైతులు గ్రామం ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి వరద బీభత్సం నుంచి కాపాడాలని జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఖాదర్ బాషా, వూసేనప్పు ఆనంద్, మౌలా షేక్, రఫీక్, ఇరన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు పరిమితం కాకుండా, జనసేన పార్టీ వరకు పరిమితం కాకుండా, ప్రజలకు పెద్ద తుమ్మలం గ్రామంలో ఏ సేవ కావాలన్నా అందించే కార్యాలయంగా ఉంటుంది. ఇది జనసేన పార్టీ కార్యాలయం కాదు, ఇది ప్రజా కార్యాలయం అని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆదోని మండలంలో తొలి జనసేన పార్టీ కార్యాలయం, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని గ్రామాలు జనసేన పార్టీ వైపు చూస్తున్నాయి. జగన్ గారు ఏ అడుగు జాడల్లో అయితే మమ్మల్ని రాజకీయాలు చేయమని చెప్తాడో అదే అడుగు జాడల్లో ముందుకు వెళ్తామని, తప్పకుండా ప్రతి జన సైనికుడు ప్రజాసేవకు కట్టుబడే ఉంటాడని, తప్పకుండా మీ మీడియా ముఖంగా పెద్ద తుమ్మలం గ్రామ ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రజా కార్యాలయంగా భావించి ఇక్కడికి వచ్చి ఈ ఇబ్బందులను తెలియజేస్తే దాన్ని తప్పకుండా డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఆ యొక్క ప్రజా సమస్యలను తీర్చే విధంగా జనసేన పార్టీ ముందుకు పోతుందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెప్టెంబర్ 2 మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద తుమ్మలం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయబడింది. అది కూడా మల్లపన్న ఆధ్వర్యంలో మల్లపన్న గారి ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పెద్ద తుమ్మలం గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మన జనసేన పార్టీ కార్యాలయం తీసుకొస్తే దాన్ని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా తీసుకెళ్లి పరిశీలించబడుతుంది అనేది ముఖ్య ఉద్దేశం ద్వారా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయబడింది. నా పేరు ఖాదర్, జనసేన పార్టీ. అలాగే హుస్సేనప్ప, మౌలా.